క్రేజీ కాంబినేషన్లో విడుదలైన సల్లార్ సినిమా ప్రస్తుతం తిరుపతి ప్రపంచవ్యాప్తంగా విడుదలైన నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలు ఏదైతే ప్రభాస్ అభిమానులు పెద్ద సంఖ్యలో సినిమాని చూసి బయటకు వస్తున్న పరిస్థితి, బస్ సినిమా ఎలా ఉంది? బాగుందండి. అంటే మీ అంతరాలకు తగ్గట్టే ఉందా? రీచ్ అయింది. బాగుంది. కేజీఎఫ్ తర్వాత వచ్చిన సినిమా కేజీఎఫ్ ఓకే ఫైన్ బాగానే ఉంది. బాగుంది. ఎలా ఉంది? బాగుంది. సూపర్. ఎలా ఉంది? కరెక్ట్గా వాడినాడు ప్రశాంత్ నీళ్ళు, కరెక్ట్గా వాడినాడు ప్రభాస్ని, కరెక్ట్గా. ఇంకా ట్రోల్ చేయండి రా చూద్దాం. గతంలో ప్రభాస్ సినిమాలకు చాలా వరకు ఫెయిల్యూర్ అయ్యాయి. అదే ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చినాయి. ఏ డైరెక్టర్ పర్ఫెక్ట్గా వాళ్ళ ప్రభాస్ని కరెక్ట్గా వాడినాడు ప్రశాంత్ నీళ్ళు, కరెక్ట్గా మనిషిని అట్టే చూపించినాడు. ఇంకా ట్రోల్ చేయమంటున్నాడు. ఇంకా ఇప్పుడు ఇప్పుడు చేయాలి సార్ ప్రభాస్ సినిమా ట్రోలు. కంబ్యాక్ ఫిలిం, కంబ్యాక్ ఫిలిం మాట్లాడుకుందాం. ఇంకా ప్రభాస్కి ఇది కంబ్యాక్ సినిమా అంటూ అభిమానులు అభిమానులు చెప్తున్న పరిస్థితి మొత్తం మీద అయితే మనం ప్రస్తుతం తిరుపతిలోనే ప్రతాప్ గ్రూప్స్ థియేటర్స్ వద్ద ఉన్నాము. పెద్ద సంఖ్యలో అభిమానులు రాత్రి నుంచి ఇక్కడ ఉన్న పరిస్థితి, వీరంతా ప్రస్తుతం మొదటి షో సినిమా చూసి బయటకు వస్తున్న పరిస్థితి, తమ నటుడు ఏదైతే తమ అభిమాన హీరో చిత్రం తమ అభిమాన హీరో ఈ సినిమా ద్వారా తిరిగి రీబ్యాక్ అయ్యాడంటూ కంబ్యాక్ అయ్యాడంటూ చెప్తున్నారు. సలార్ సినిమాలో ఏదైతే ప్రశాంత్ నీళ్ళు ఖచ్చితంగా తమ హీరోను ఖచ్చితంగా ఉపయోగించుకొని ఉన్నాడంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. బాబు ఎలా ఉంది సినిమా? సినిమాకు వెళ్తున్న వారు కూడా ఉన్నారు. మొత్తం మీద అయితే చూడవచ్చు సినిమా ఎలా ఉంది. సినిమా డ్రైనేజ్ పేరు చెప్పడం కాదు, సినిమాను చూపించేశాడు. అంటే ఈ ప్రభాస్ డ్రైనేజ్ కానీ ఎక్కువగా ఉన్నాడు. కట్అవుట్ ఉన్నది ప్రభాస్ కట్అవుట్. వెల్వేషన్కి హైలైట్గా ఉన్నాడు. గతంలో సినిమాలు ఫెయిల్యూర్ అయ్యాయి కదా ప్రభాస్, ఈ సినిమా ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సే లేదు. ఇది నంబర్ వన్ సినిమా, ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ప్రభాస్ అనేది ఒక రేంజ్లో ఉన్నాడు. ప్రభాస్తో పాటు మిగతా వాళ్ళు ఎలా అన్నట్టు? బాగున్నాడు. నేను ప్రభాస్ మాత్రమే చూసాను, అతను ఒకడే కనబడుతున్నాడు. బాబు ఎలా ఉంది సినిమా? సూపర్గా ఉంది. ఇక్కడ ఇప్పుడున్న రికార్డులన్నీ బ్రేక్ చేస్తుంది ఖచ్చితంగా. మీరు చెప్పండి ఎన్ని గంటలకు షో స్టార్ట్ అయింది? 3:40 స్టార్ట్ అయింది. 3:40 స్టార్ట్ అయింది. అసలు లోపలికి వెళ్ళాము. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు సీట్లో కూర్చోలేదండి మేమైతే. భయంకరమైన సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్స్ పెట్టేసి లాస్ట్లో మాత్రం భయంకరమైన ట్విస్ట్ పెట్టాడు. చాలా బాగా నచ్చింది సినిమా. ప్రభాస్ని అయితే ఒక రేంజ్లో చూపించేశారు. మీరు చెప్పండి. భయంకరం. మాటలు లేవు, మాటలు రాలేదు. సూపర్ బ్లాక్ బస్టర్ అంతే సినిమా. మొత్తం మీద అయితే ప్రభాస్ అభిమానులు చాలా పూర్తి స్థాయిలో సంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే గతంలో వచ్చిన ఫెయిల్యూర్స్కు ధీటుగా విమర్శలకు సమాధానం చెప్పే విధంగా ఈ చిత్రం ఉందన్నారు. ముఖ్యంగా గత వరుసగా ఫెయిల్యూర్స్తో ప్రభాస్ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రశాంత్ నీళ్ళు సలార్ ద్వారా తమ హీరోను ఖచ్చితంగా చూపించాడంటూ వీరంటున్నారు. తిరుపతికి సంబంధించి కేవలం ఒక థియేటర్ తప్ప మిగతా అన్ని థియేటర్లను సుమారు 11 థియేటర్లో ఈ చిత్రం రిలీజ్ అయిన పరిస్థితి. ఇదే విధంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సలార హావా కొనసాగుతున్న పరిస్థితి. మరోవైపు రాత్రి 3 గంటల నుంచి ఫ్యాన్ షో ప్రారంభమయ్యి ఇప్పటికి ప్రస్తుతం ఒక షో బయటకు వచ్చారు. ఈరోజు మిగతా 5 షోలు, మొత్తం 6 షోలు ఈరోజు నడిచే విధంగా థియేటర్ నిర్వాహకులు ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మొత్తం మీద మొదటి రోజే పెద్ద ఎత్తున రికార్డులు బ్రేక్ చేసే విధంగా చిత్రం ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి థియేటర్ వద్ద మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ తిరుపతి నుంచి.